ఓం నమ శివాయ పర పరమాత్మ పరమాత్మ నమాజగత్ శ్రీ బ్రహ్మ రాయ హయ గుణాత్మ సర్వతిగామి జాయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళి మద్రాసు మారి అమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమాజగత్తు స్థితి ఫలయ బ్రహ్మ హరి త్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శయా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 జగ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుగు జగతమ్మ పలుగు సమ్మక్క పలుగు సారలమ్మ పలుగు కొండ దేవత అమ్మవారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి ఓం నమ శివాయ ఓం కొండ దేవత మహాశక్తి పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మన మహాజగత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరి హ రాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వామి జాయి కుర్రో గురు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవుత బలుకు తల్లి అమ్మవారు ఈ పన్నెండు రాసుల్లో ఉండాల్సిన మేనరాశి ఫలితం గురించి ఎలా ఉంది సంవత్సరంలో ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది కుటుంబం గురించి ఉండదు ఉండట్టుగా లేని లేనట్టుగా ఉండదు చూసి చెప్పు తల్లి జై సమ్మక్కాయ నమ జై కొండ దేవతాయ నమ జై వనదుర్గాదేవి మహాదేవి వనదుర్గా ఓం శక్తి అదృష్ట బలము జీవిత బలము రావు బలము లక్ష్మీ బలము కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయము పదకొండు ఖర్చు ఐదు రాజు పూజిత రెండు అవమానాలు నాలుగు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట గడియలు అనేది అంత అనుకూలంగా కనబడతలేదు ఏ కార్యక్రమాలు అనుకున్నా ఏ పనులు అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఎదురు కావటం వీళ్ళకి ఈ నక్షత్ర బలములో చూసుకుంటే పూర్వభద్రా నక్షత్రము నాలుగో పాదము ఉత్తర ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదము రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదము ఈ కలుస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి గ్రత సంవత్సరంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు మంచి మంచి కార్య సిద్ధులు కార్య విధానాలు పెద్ద పెద్ద పనులు కొన్ని వ్యతిరేక మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ ప్రయత్నం అనుకున్నా కూడా ఏది అనుకున్నా కూడా వీళ్ళకి చేతి కాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి వీళ్ళు ఎదుట వాళ్ళనే గౌరవిస్తారు అభిమానిస్తారు ప్రేమిస్తారు కానీ వీళ్ళకి ఏ ఏ పాయింట్ అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా ఏదో ఒకటి బ్రేక్ అయిపోతుంది మరి వీళ్ళకి ఎందువల్ల అవుతుంది మరి వీళ్ళకి ఉండ లగ్నంలో దోషం ఉందా లేదు ఇలా రాశిలో దోషం ఉందా లేకపోతే ఇలా జన్మస్థానంలో ప్రాబ్లమా పేరు బలంలో ప్రాబ్లమా అనేది చాలామందికి ఒక ఆలోచన విధానము కొంతమందికి వస్తుంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఏ దేని వల్ల వస్తుంది మనం చేసే పూజలు దేవుడు చేసే పూజల వల్ల ఎలా అవుతుందా మనకి లేదు పూజలు చేయిన దాని వల్ల ఎలా అవుతుందా లేదు మా నక్షత్రం వల్ల ఎలా అవుతుందా మా రాశి వల్ల ఎలా అవుతుందా అని చాలామందికి కొంత తెలియక అధోగతి పాలవుతుంటారు దానికి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఎత్తనము పైత్రమురా అన్నాడు మనం మానవ పవిత్రం మనం చేయాలి భగవంతుడు అంటే తొక్కితే రాయి మొక్కుతే దేవుడు మన నమ్మకంతోనే ఏదైనా అవుతుంది నమ్మకం లేనిది ఏది కాదు ఈ సృష్టిలో నేను ముఖ్యంగా ఉండాల్సిందే భగవంతుడు అనేది ఏ రూపంలో ఏ విధంగా వచ్చి మనకు సాయం చేస్తాడో చెప్పలేం స్నేహితుల రూపము బంధువు రూపము భార్య రూపమో బిడ్డ రూపము ఏ రూపంలో వచ్చి మనకి హెల్పింగ్ చేస్తే అది ప్రాప్తి అనేది ఉంటే ఆగదు కాబట్టి మనకి అది విధానం కరెక్ట్గా కావాలి విధానం కరెక్ట్గా మనం తెలుసుకోవాలనుకుంటే మీ మీద కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి ఆ దోషంలో మీకు నక్షత్రంలోనే కొన్ని దోషాలు కనబడుతున్నాయి ఆ నక్షత్ర దోషాలని మీరు శాంతం చేయించుకోవాలి ఆ నక్షత్ర దోషాలని మీరు శాంతం చేయించుకున్న దానివల్ల మీకు దగ్గరలో ఉండవలసినవరన్నా పండితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు లేదు మాకు ఎవరు లేరు స్వామి అంటే ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు తప్పకుండా మీరు మాకు ఫోన్ చేస్తే మీ పేరు వయసు గోత్రనామం చెప్పారనుకోండి మీ పేరు బలాన్ని పెట్టి మీకు ఏం జరుగుతుంది ఏం జరగాల్సింది ఏం జరగబోతుంది మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు బాగుంటుంది ఏ టైం నుంచి ఏ టైం వరకు స్థితిగతులు ఎలాగ మార్పు అనేది జరుగుతుంది అనేది మీ పేరులో జాతక బలం వంద సంవత్సరాల బుక్లో చూసేసి చక్రం వేసి జాతక బలం చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మీరు ఏ ప్రయత్నంలో అనుకుంటున్నారో ఏ కార్యక్రమం మీరు చేయాలని అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి మీరు కొంచెం ముందు జాగ్రత్తలు పడాలి మీ ప్లానింగు మీ పనులు మీరు చేసే ప్రయత్నాలు ఎవరికంటే వాళ్ళకి మీరు చేసి చేసుకోకూడదు ఏ విషయమైనా ఒక విషయం మీరు పబ్లిసిటీ కాకూడదు దానివల్ల మీకు అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా తొందరపాటు లేకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి తప్పకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే ఆ ఉగ్ర నరసింహ బాల నరసింహ ఉదర నరసింహ ఆ నరసింహ వెలుగు దయ వల్ల మీకు తప్పకుండా అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి వనకూడి మనశ్శాంతి అనేది మీకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండారు కాబట్టి మీకు జాతక బలం చెప్పించుకోవాలనుకున్నా కూడా ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండదు ఎందువల్ల అంటే మీరు ఎన్నో చూసి 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 విస్క్ అయిపోయి ఉంటారు కాబట్టి ఎట్లా భగవంతుడా మనకి ఏది దారి దొరుకుతుంది ఏ భగవంతుడు మనకి ఏ టయానికి ఏ టయానికి మనకి హెల్ప్ చేస్తాడు ఏ స్నేహితుడు మనకి ఆ ఏ టయానికి మనకి హెల్ప్ చేస్తాడని కొంతమంది కొంచెం ఆలోచిస్తుంటారు ఆ టయాలలో మీకు మేము పతేష్టం అవుతాం కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీరు ఎలాంటి టెన్షన్లో ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా మీలో ఉండాల్సిన బాధలు మీ నికుటుని తీసేసి మీకు మంచి యోగాన్ని మీకు జాతక బలాన్ని మీకు చెప్పి మీరు ఏ చేస్తే ఏది బాగుంటుంది ఏ రోజు చేస్తే ఏ విధంగా బాగుంటుందా అని మీ గురించి మేము చూసి అన్ని విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎక్కడ పోవాలనుకుంటున్నారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ముఖ్యంగా ఇప్పుడు అమ్మవారు శ్రీ సమ్మక్క సారక్క మహాతల్లి జాతర వస్తుంది ఇరవై ఒకటి అమ్మవారు మహాజాతర సమ్మక్క సారక్క మహా జాతర ఈ జాతరకి మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మవారికి మీరు చేయాల్సింది ఏమిటంటే అమ్మవారికి ఒడివాల బియ్యం ఆమెను మనసులో అనుకొని ఒడివాల బియ్యం తీసుకొని మీరు కట్టుకొని వెళ్తే మీకు అన్ని మంచి శుభాలు కలుగుతాయి కాబట్టి ఆ అమ్మవారిని మీరు మొక్కవాల్సింది అక్కడ పోయి కానీ ఇక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బుధవారం రోజున రెండు కొబ్బరికాయలు కొట్టి సమ్మక్క సారాలమ్మకి రెండు కొబ్బరికాయలు కొట్టేసి మీరు చేయాల్సింది ఒడివాల బియ్యం తీసుకొని దండం పెట్టుకొని పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని అదే ఒడివాల బియ్యం అంటారు ఆ బియ్యాన్ని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక తెల్ల గుడ్డలో వేసుకొని మూడు దోషులు దాంట్లో వేసేసి మీ మనసులో అనుకున్న కోరికలు అనుకొని దాంట్లో వేసేసి మూట కట్టి అవి తీసుకొని మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారికి మీరు సమర్పిస్తే ఆ అమ్మవారు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి కలిసి వస్తుంది అనుకున్న పనులు అభివృద్ధి అవుతాయి సర్వోజన సుఖినో భవంతు జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవత